ఇంటి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారాలు। ఈ రోజు మన జిల్లాల అనుకోండి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గాని ఇప్పుడున్నటువంటి మహబూబ్నగర్ జిల్లా గాని ఏతే నాయకుడు ఎర్ర శేఖర్ గారు మాట్లాడారో అతని గురించి ప్రజలందరికీ తెలుసు। ముఖ్యంగా జడ్చల ప్రజల ముఖ్యంగా బాగా తెలుసు। ఎలక్షన్లప్పుడే అత కనబడతాడు, ఎలక్షన్ తర్వాత అత కనబడడు। అతడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా శూన్యము। టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు జడ్చల గాని మహబూబ్నగర్ గాని జిల్లా అంతటా కూడా ఈ రోజు సుభిక్షంగా ఉండి అనేక అభివృద్ధి ఫలాలు నోచుకున్నటువంటి మన ప్రాంతం। దీని ముఖ్యంగా బీసీ నాయకుడు అందరి మన్నాలు ఉంది నేనున్నానంటూ ధైర్యం చెప్పి ప్రజల్లో చొచ్చుకుపోయేటువంటి సీనన్న గురించి మాట్లాడడం శేఖర్ నాకు తగదని నేను తెలియజేస్తున్నాను। ఎందుకంటే ఈ రోజు సీనన్న రాష్ట్రంలో ఒక యువ నాయకుడిగా అన్ని వర్గాల మన్నలు వంతు అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మన నాయకుడు। ప్రతి ఒక్కరికి నమస్కారం। వాస్తవంగా చెప్పాలంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ లా సీనన్న గురించి మాట్లాడకమంటే ఎవరి ఆలోచన వాళ్ళదే, కానీ ఆయన మరి ఏమని మాట్లాడుకున్నాడో మరి ఆ విషయం ఆయనకి వదిలేయాలి। ఒక గన్ను తోటి కాల్చి చంపిన ఒక వ్యక్తి గురించి మాట్లాడడం అంటే చాలా విడ్డూరంగా ఉంది। అది ఏందో ఒక పారి వాళ్ళ కుటుంబంలోనే ఎంత శోభ అనుభవిస్తున్నారో వాళ్ళకే తెలియాలి। సరే నీవు చంపలేవు కదా, మరి మన అందరి ముందర వచ్చి ఒక టెంపుల్ ముందల్లో మన అందరి ముందల బహిర్గతంగా వచ్చి అయ్యా మా తమ్ముడిని చంపలేదు అని ఒక పారి చెప్పండి, తప్పేముండదు అలా। వాస్తవంగా క్రీడాకారులల్లా ఒక మనిషి లాస్ట్ ఉన్నోళ్ళు అందరూ తెలియాలంటే ఒక తుపాకో ఒక బాంబో ఏదో కాల్వాలి। మరి నేనైతే చూసిన కొన్ని ఒలింపిక్లలో ఇట్లా చూసిన రన్నింగ్ రేస్లలో కంపల్సరీ అందరి ముందరనే తుపాకు పట్టుకొని కాలుస్తారు। మరి ఆయన లైసెన్స్ ఉన్న తుపాకుతోటే మంచిని కాల్చిండు। మరి అది ఏందో మరి అది తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో। నువ్వు ఒక బీసీ నాయకుడిని వ్యతిరేకంగా మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా। జడ్చల్ల మాజీ శాసనసభ్యులు ఎర్రశేఖర్ గారు సొంత తమ్మున్నే పట్టపగులు తుపాకీతో కాల్చి చంపిన వ్యక్తి ఈరోజు మా మినిస్టర్ మీద ఏదో అవాకు చివాకులు పాల్గొ అది మంచి పద్ధతి కాదు। స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ర్యాలీని అధికారికంగా రైఫిల్ లాంచ్ చేయడము అది ఆనవాయితీ। ఆయన ఎక్కడ, నీవు పట్టపగులు మీ తమ్ముని కాల్చి చంపిన నీవెక్కడ? ఈరోజు కోర్టులో సాక్ష్యాలను తారుమారు చేస్తావేమో కానీ ప్రజలను మాత్రం తారుమారు చేయలేవు। నీవు నీ పదవి కోసం, పదవి వ్యామం కోసం, సర్పంచ్ పదవి కోసం మీ సొంతం తమ్మున్నే తుపాకీతో హత్య చేసి ఈరోజు మంత్రి గారిని విమర్శించడం నీవు సిగ్గుచేటు। ఈరోజు మంత్రి గారిని విమర్శించడం అంటే సిగ్గుచేటు। ఒక గడియారం చౌరస్తా గారికి మీ ఏదైతే మీ తమ్ముని కాల్చి చంపినవో మీ మరదలను తీసుకొచ్చి మా బావ అయితే ఏదైతే ఎర్రశేఖర్ ఉన్నాడో చంపలేడని మీ మరదలతో చెప్పించినట్టే అప్పుడు ప్రజలు నమ్ముతారు। నీవు కేవలం రాజకీయాల కోసం వచ్చి నీవు మా మంత్రి గారు 24 గంటలు ప్రజల కొరకు పనిచేసే వ్యక్తిని నీవు విమర్శించే హక్కు నీకు లేదు। ఈరోజు మా మంత్రి గారు మీడియా మిత్రులందరికీ నమస్కారం। అయ్యా ఎర్రశేఖర్ గారు సొంత తమ్ముణ్ణి తుపాకీతో కాల్చి చంపిన నీవు పాలమూరు అభివృద్ధి ప్రదాత మంత్రి సీనన్న గారు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు। గతంలో యాదయ్య ముదిరాజ్, వెంకటయ్య ముదిరాజ్, రాజు ముదిరాజ్, కట్టెన్కి రాములు ముదిరాజ్ ఇలా చనిపోయారో ఆ సమాధానం కూడా చెప్పాలి మీరు।